సహోదరా సహోదరి, ఈ వాక్యము దేవుడు నీ కొరకు నా కొరకు రాసిన ఒక ప్రేమ లేఖ. ఏమిటది? ఒక ప్రేమ లేఖ. ఒక విషయాన్ని మీతో చెప్పనివ్వండి. ఎందుకు మనం బైబిల్ని పదే పదే చదవాలి? ఎందుకు చదువుతాం? చెప్తా వినండి. ఒకరోజు నేను అమెరికా వెళ్తున్నాను వాక్యపరిచర్య చేయటానికి. రీసెంట్గా కొన్ని నెలల క్రితం నా ఫ్లైట్ ఏమో మార్నింగ్ 4 గంటలకి, అనగా నేను కలవరి టెంపుల్ నుండి అర్ధరాత్రి 2 గంటలకు బయలుదేరాలి. 10 అయింది, 11 అయింది, 12 గంటలయింది, నేను ఇంటికి రాలా. నా పిల్లలు చూసి ఇక డాడీ రావట్లేదని చెప్పి పడుకున్నారు. నేను వాళ్ళ గదిలోకి వచ్చేసరికి రాత్రి ఇంచుమించు 1 గంట అయ్యింది. ఇక 2 గంటలకు నేను వెళ్ళిపోవాలి విమానాశ్రయానికి. అలా వెళ్ళిపోవాలి అని నేను అనుకుని నా పిల్లలను కలవాలని చెప్పి వస్తే పాపం వాళ్ళు ఎదురు చూసి నా కోసం ఇంక పడుకున్నారు. డాడీ వస్తే మాట్లాడదాం అని చెప్పి అనుకున్నారు. కానీ సేవలో పడి ఆ రోజు నేను పిల్లల దగ్గరికి రాలేకపోయా. ఇక పడుకున్నప్పుడు నా చిన్న కుమారుడి యొక్క చేతిలో ఒక స్లిప్ ఉంది. అలాగే పడుకున్నాడు. డాడీ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ స్లిప్ చూస్తారు. ఆ స్లిప్ ఏమిటో అని చెప్పి తెరుస్తారు. ఆ స్లిప్ చదువుతారు అని చెప్పి తనకు తెలుసు. ఆ రోజు వాడు తన చేతిలో పెట్టుకున్న స్లిప్, ఇదిగో ఇది ఇప్పటికీ నా చేతిలో ఉంది. ఇది వాడి చేతిలో పెట్టుకొని ఇలా పట్టుకొని అలాగే పడుకున్నాడు. వాడు నాకేం చెప్పాలనుకున్నాడు కానీ చెప్పేటప్పుడు నేను లేను కాబట్టి ఒక పేపర్లో రాశాడు. ఏమని తెలుసా? డాడీ, మీరు సేవ కోసం అమెరికా వెళ్తున్నారు. మీరు లేకపోతే మాకెంతో బెంగ, కానీ దేవుని కోసం వెళ్తున్నారు కాబట్టి మీరు సంతోషంగా వెళ్ళరండి. మీకోసం మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. క్షేమంగా వెళ్ళి ప్రభు కొరకు వాడబడి క్షేమంగా వచ్చేసేయండి అని చెప్పి తను రాసి పడుకున్నాడు. అది నా చేతుల్లోకి నేను తీసుకున్నాను. దాన్ని చదివినప్పుడు నా కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చినాయి. దీన్ని నా పర్సులో పెట్టుకున్నాను. ఈరోజు మా సహోదరులు అడిగి నా పర్సు పట్టరండి అని చెప్పన్నాను, ఎందుకంటే ఇది నా పర్సులోనే ఉంది. ఆయా సందర్భాల్లో దీన్ని మరలా చదువుతూ ఉంటాను. కారణం చెప్పండి, ఇది నేను మర్చిపోయానా? కాదు. ఎందుకు చదువుతున్నాను? దీని వెనుక ప్రేమ ఉంది, ప్రేమించే హృదయం ఉంది. కాబట్టి మరలా చదవాలి అనే ఆశ నాకు కలుగుతుంది. సహోదరుడా సహోదరి, ఒక సత్యం చెప్పటానికే దీన్ని మీకు వివరిస్తున్నాను. ఏంటో తెలుసా? ఇది దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఆయన రాసిన ప్రేమ లేఖ. ఏమిటి? పరిశుద్ధ గ్రంథము. దీని వెనుక ప్రేమ ఉంది, తండ్రి ప్రేమ దీని వెనుక ఉంది. ఎందుకు ప్రతిరోజు మనం చదవాలి? ఎందుకు చదవాలి అంటే దీని వెనుక ఉన్న దేవుడు ప్రేమ గలవాడు కాబట్టి, ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఇది ఆయన ప్రేమ లేఖ కాబట్టి. అంతేకాదండి, ఇందులోనే నీకు నాకు కావలసిన ఆదరణ ఉంది, వాగ్దానాలు ఉన్నాయి, నీకు నాకు కావలసిన ధైర్యము ఈ బైబిల్లో ఉంది, ఐశ్వర్యము ఈ బైబిల్లో ఉంది. నీ ముందు గతి ఏమిటో, ఏం జరగబోతుందో తెలియచేసే శక్తి ఈ బైబిల్లో ఉంది. నువ్వు పాపము జోలికి వెళ్లకుండా పాపాన్ని జయించే శక్తి ఈ బైబిల్ ఇస్తుంది. ఈరోజు సతీష్ కుమార్ ఏమై ఉన్నాడో దానంతటికీ కారణం తెలుసా? అల్లరి చిల్లరిగా తిరిగినటువంటి ఒక కుర్రవాడు ఈరోజు భారతదేశంలోనే అతి పెద్ద సంఘానికి కాపరిగా ఉన్నాడంటే, ఈరోజు కల్వరి టెంపుల్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద సంఘం అంటే, ఈరోజు కల్వరి టెంపుల్ అంత పెద్ద సంఘం క్రైస్తవ దేశాలుగా పిలువబడుతున్న అమెరికా ఖండంలో కానీ, యూరోప్ ఖండంలో కానీ, ఆస్ట్రేలియా ఖండంలో కానీ, కల్వరి టెంపుల్ అంత పెద్ద మందిరం లేదనే విషయం మీకు తెలుసా? క్రైస్తవ ఖండాలుగా పిలువబడుతున్న అమెరికాలో కానీ, యూరోప్లో కానీ, ఆస్ట్రేలియాలో కానీ లేనటువంటి అంత పెద్ద మందిరము ఈరోజు హైదరాబాద్లో నిర్మించబడిందంటే, అంత పెద్ద సంఘానికి ఈ కుర్రవాడు కాపరిగా ఉన్నాడంటే, ఇది ఎలా సాధ్యమైందో తెలుసా?
దేనివల్ల సాధ్యమైందో తెలుసా? ఈ కుర్రవాడు ఈ బైబుల్ని పట్టుకున్నాడు, ఈ బైబుల్ని ప్రేమించాడు, ఈ బైబుల్ని ప్రకటిస్తున్నాడు, ఈ బైబుల్లో ఉన్న దేవుణ్ణి విశ్వసించాడు. ఈరోజు నేనేమై ఉన్నానో దానికి కారణము ఈ బైబుల్. మరి నీ సంగతి ఏమిటి?